శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మంగళవారం ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా మంగళవారం అంటే అందరికీ భయం ఉంటుంది అమ్మో మంగళవారం ఈరోజు ఏ పని చేయను అంటూ ఉంటారు అసలు మంగళవారం ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు అంటే నవగ్రహాల్లో కోపం ఎక్కువ ఉన్న గ్రహం అందుకే మంగళవారం రోజు పది మంది కలిసే కార్యక్రమాలు చేయకూడదు చేస్తే కోపం ఎక్కువ వచ్చి మాటల తేడాలు వస్తూ ఉంటాయి అందుకే మంగళవారం పెళ్లిళ్ళు చేసుకోకూడదు మంగళవారం సభలు సమావేశాలు నిర్వహించకూడదు మంగళవారం ముఖ్యమైన పనులకు వెళితే ఏమవుతుందంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కుజుడి ప్రభావం వల్ల దానివల్ల గొడవలు ఎక్కువ అవుతాయి కాబట్టి మంగళవారం సభలు సమావేశాలు పెళ్ళిళ్ళు ఇట్లాంటివి చేయకూడదు మంగళవారం ఎవరికి డబ్బు అప్పివ్వకూడదు మంగళవారం ఎవరికైనా డబ్బు అప్పిస్తే ఇంకా తిరిగి రావటం కష్టం మంగళవారం పూట యాక్సిడెంట్లు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అందుకే మంగళవారం ఎప్పుడు ప్రయాణం చేసినా వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి అప్పుడు యాక్సిడెంట్లు అవ్వవు అంటే మంగళవారం అమంగళవారమేనా అనే సందేహం వస్తుంది కాదు మంగళవారం ఈ పనులు చేసుకోకూడదు కానీ కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేస్తేనే బాగా కలిసి వస్తుంది అదేంటంటే అప్పులు క్లియర్ చేసుకోవటం ఎవరైనా సరే అప్పులు క్లియర్ చేసుకోవాలనుకోండి బ్యాంక్ పేమెంట్లు చేసుకోవాలి లోన్ క్లియర్ చేసుకోవాలి డబ్బులు కట్టాలి అలాగే ఎక్కడైనా బ్యాంకులో క్రెడిట్ కార్డు పేమెంట్ కట్టాలి నాకున్న అప్పు మొత్తం తీర్చేసుకోవాలనుకుంటే మంగళవారం అప్పు తీర్చండి మంగళవారం అప్పు తీర్చేస్తే జీవితంలో మళ్ళీ ఇంకా అప్పు చేయాల్సిన పరిస్థితి రాదు అలాగే మంగళవారం పూట ఎవరైనా సరే టీవీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివి రిపేర్ చేసుకోవటానికి బాగా అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు అలాగే మంగళవారం స్పోర్ట్స్కు సంబంధించిన కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు ఎవరైనా క్రికెట్ ఇలాంటి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించి కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటే మంగళవారం జాయిన్ అవ్వండి వాటి కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే మంగళవారం జాయిన్ అవ్వాలి అలాగే మంగళవారం పూట ఎవరైనా వ్యక్తిని నిలదీయటానికి అనుకూలమైన రోజుగా చెప్పచ్చు ఎవరైనా వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి వాడు తప్పు చేశాడు వాడిని నిలదీసి అడగాలనుకుంటే మంగళవారం అడగండి తప్పు చేసిన వ్యక్తిని నిలదీయటానికి మంగళవారం బాగా పనిచేస్తుంది అలాగే కోర్టు వ్యవహారాలు చాలామందికి ఉంటాయి కోర్టు సమస్యలు కోర్టు ప్రాబ్లమ్స్ కోర్టు ప్రాబ్లమ్స్ గురించి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి ముఖ్యమైన మధ్యవర్తులతో ఒప్పందాలు చేసుకోవటానికి మంగళవారం బాగా కలిసి వస్తుంది అలాగే ఏదైనా భూమి కొనాలన్నా గృహం కొనాలన్నా దానికి సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే మంగళవారం తీసుకోండి మళ్ళీ రిజిస్ట్రేషన్కి మంగళవారం పనికిరాదు రిజిస్ట్రేషన్ వేరే రోజు చేసుకోవాలి ఈ భూమి నేను కొనాలా వద్దా ఈ ఇల్లు నేను కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలంటే ఆ డెసిషన్ అనేది మంగళవారం తీసుకోండి బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరైనా సరే మంగళవారం వైద్య పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది ఎవరైనా సర్జరీలు చేయించుకోవాలంటే మంగళవారాలు చేయించుకుంటే సర్జరీ గ్యారంటీగా సక్సెస్ అవుతుంది వైద్యులను కలుసుకొని ఇంపార్టెంట్ సూచనలు వైద్యుల నుంచి తీసుకోవాలనుకుంటే మంగళవారం ఇంపార్టెంట్ సలహాలు సూచనలు వైద్యుల నుంచి తీసుకోండి అప్పుడు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలా కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేసుకోవచ్చు అలాగే వ్యవసాయదారులు అయితే మంగళవారం మిరప అల్లము ఉల్లి వెల్లుల్లి పొగాకు వీటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి కూడా మంగళవారం బాగా కలిసి వస్తుంది మంగళవారం అనగానే అదేదో అమంగళవారం అని భయపడకండి కొన్ని పనులు చేయకూడదు గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు అంతే తప్ప ఈ మిగిలిన పనులు చేసుకోండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి